హలో ఆల్, ఆ ఆదిత్య అండ్ వెల్కమ్ టు ది వీకెండ్ ఫ్లిక్స్. తెలుసు కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి, బట్ ప్లీజ్ బేర్ విత్ మీ, కొన్ని రోజులు మాత్రమే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే. ఈరోజు మార్టిన్ లూథర్ కింగ్ అనే ఒక మూవీ రిలీజ్ అవుతుంది సంపూర్ణ యజ్బాబు గారిది. మీలో చాలా మందికి ఆయన మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉండొచ్చు, ఎక్కువ స్పూఫ్స్ చేస్తుంటారు కదా, ఆ స్పూఫ్ కామెడీ దీనికోసం నేను జబర్దస్త్ చూస్తాను థియేటర్ దాకా వెళ్ళాలా అనే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉండొచ్చు. బట్ ట్రస్ట్ మీ, ఈ సినిమాతో ఆ నెగిటివ్ ఇంప్రెషన్ మారుతుంది. రీజన్ ఏంటంటే ఇది ఒక ప్లాట్ హెవీ స్టోరీ. కాలీవుడ్లో మండేలా అనే ఒక క్రిటికల్ అక్లెయిమ్డ్ ఫిల్మ్ వచ్చిందనమాట మన కోవిడ్ టైంలో, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. దాని అఫీషియల్ రీమేక్ ఇది. మూవీ ఒక రీమేక్ కాబట్టి మూవీ ఎలా ఉంది అని చెప్పేదానికంటే, ఒరిజినల్కి జస్టిస్ చేసిందా అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మాత్రం ఇట్స్ డన్ అన్ యావరేజ్ జాబ్. ఒరిజినల్లో ఉన్న అథెంటిసిటీని ఆ ప్యూరిటీని క్యాచ్ చేయడం కొంచెం ఫెయిల్ అయింది, బట్ అలా అని చెప్పి పాడి చేయలేదు. ఇట్స్ దే జస్ట్ డిడ్ అన్ ఓకే జాబ్ అన్నట్టు అనిపించింది. నా కమింగ్ టు ది స్టోరీ, సో ఈ మూవీ అనేది ఒక ఊరిలో జరిగే పాలిటిక్స్ గురించి రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఆ ఊర్లో ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఆ ప్రెసిడెంట్కి ఇద్దరు కొడుకులు ఉంటారు. ఆ ఇద్దరు కొడుకుల్లో ఎవరిని ప్రెసిడెంట్ చేయాలి అని చెప్పి ఒక చిన్న ఎలక్షన్ వార్ లాంటిది స్టార్ట్ అవుతుంది అనమాట. సో దాంతో ఇద్దరు కొడుకులు ప్రజలకి గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళని క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ చేయడం, ఇలా వాళ్ళ ఎత్తులు చేసి వాళ్ళకి ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ట్విస్ట్ ఎక్కడ వస్తుందంటే, ఆ ఊర్లో ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అండ్ బి క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు సేమ్ క్వాంటిటీలో ఉంటారనమాట. సో ఒక్క ఓటు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఆ ఒక్క ఓటు మన మార్టిన్ లూథర్ కింగ్, ఆ తమిళ్లో నెల్సన్ మండేలా, ఆ యోగి బాబు క్యారెక్టర్, అది ఇందులో సంపూర్ణ యజ్బాబు గారు చేశారు, ఆయనకి వస్తుందన్నమాట. సో ఆ ఒక్క ఓటు పవర్ ఏంటి, లేకపోతే ఆ ఓటుని కొనడానికి వాళ్ళు చేసిన తిప్పలు, ఇవన్నీ చూస్తుంటే మనకి లిటరల్లీ నిజ జీవితంలో జరుగుతున్న పాలిటిక్సే గుర్తొస్తాయి. పొలిటికల్ పార్టీస్ పేరు చెప్పను కానీ నాకైతే ఇది ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీ మీద చాలా స్ట్రాంగ్ సెటైర్లో అనిపించింది. ఆ పార్టీ ఏంటంటే, రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కానీ అప్పులు చేసి మరీ మెజారిటీ వర్గంలో ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలు అంటూ ఓటు కోసం లంచం ఇస్తున్న పార్టీ అన్నమాట. ఆ పార్టీ ఏంటో మనందరికీ తెలిసిందే, కాకపోతే అదొక ఓపెన్ సీక్రెట్, ఎందుకంటే నోరు తెరిచి చెప్తే మళ్ళీ మనల్ని జైల్లో వేస్తారేమో అని భయం ఎందుకు వచ్చింది మనకి సినిమాలు చూసుకునే వాళ్ళం. సో ఫైనల్లీ ఆ ఓటు వచ్చిన సంపూర్ణ యజ్బాబు ఈ మూవీని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తాడు అండ్ ఈ మూవీకి జస్టిఫికేషన్ ఎలా ఇస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇప్పుడు తెలుగు వర్షన్లో నాకు ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ దే జస్ట్ ఇండియన్ ఓకేస్ జాబ్ అని అనిపించిందో, ఆ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో పాజిటివ్ ఏంటంటే దే స్టిక్ టు ద స్టోరీ, ఎలాంటి బ్యాడ్ చేంజెస్ చేయలేదు, ఎలాంటి అరే ఇదెందుకురా ఇలా తీశారు అన్నట్టు ఏం చేయలేదు. అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చేసి కాస్ట్ పర్ఫార్మెన్సెస్, అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు బట్ ఎవరు పాడు చేయలేదు, అందరూ రియలిస్టిక్గా నీట్గా యాక్ట్ చేశారు. అండ్ థర్డ్ పాజిటివ్ వచ్చేసి విలేజ్లో సెట్టింగ్ అనమాట, చాలా నేటివ్గా తీశారు, ఎక్కడ మనకి ఆర్టిఫిషియల్గా అనిపించదు ఏ ఫ్రేమ్ కూడా, మొత్తం చాలా రియలిస్టిక్గా ఒక విలేజ్లో జరుగుతున్న స్టోరీలానే అనిపిస్తుంది. బట్ కమింగ్ టు ద నెగిటివ్ ఆస్పెక్ట్స్, దీంట్లో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. తమిళ్ వర్షన్ సినిమా బ్లాక్ బస్టర్గా కనెక్ట్ అయిపోవడానికి మెయిన్ రీజన్ యోగిబాబు. యోగిబాబు సార్ కామెడీ చేస్తే పొట్ట చెక్కలైపోయేలని అవుతాము, ఎమోషనల్ సీన్స్లో లిటరలీ ఏడిపించేస్తారు ఆయన. బట్ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే సంపూర్ణ యజ్బాబు గారు ఇవ్వలేకపోయారు. సో అక్కడ మనకు ఇంపాక్ట్ కొంచెం తగ్గింది. అండ్ సెకండ్ నెగిటివ్ నాకు అనిపించింది ఏంటంటే, ఈ మూవీ స్క్రీన్ ప్లే కొంచెం వీక్గా ఉంది. అంటే ఐ డోంట్ నో ఇట్స్ కరెక్ట్ వర్డ్ టు యూజ్ ఆర్ నాట్, నాకు తమిళ్ చూస్తున్నప్పుడు అసలు బోర్ కొట్టలేదు, బట్ తెలుగులో చూస్తున్నప్పుడు మేబీ రెండోసారి మూడోసారి చూస్తున్న ఎక్స్పీరియన్స్ వల్ల కావచ్చు, ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది, కొన్ని సీన్స్ అయితే కొంచెం బోర్ కొట్టాయి. అది మేబీ స్క్రీన్ ప్లే కొంచెం గ్రిప్పింగ్గా రాయకపోవడం వల్ల, లేకపోతే ఐ థింక్ ఇట్స్ ద ఫాల్ట్ ఆఫ్ రైటింగ్ డిపార్ట్మెంట్, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ కొంచెం బోర్ అయితే కొడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, యాజ్ సెడ్ ఎర్లియర్ ఇన్ ద పాజిటివ్ పాయింట్స్, మన అంటే ఆ మూవీలో చాలామంది కొత్త యాక్టర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు అలా పేరులతో పిలిచేస్తుంటే మనకి ఈ క్యారెక్టర్ది ఈ ఫేసే అని చెప్పి రిజిస్టర్ అవ్వదనమాట, చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కొంచెం, అంటే కొంచెం ఫోకస్డ్గా చూస్తే ఓకే కానీ ఈజీ గోయింగ్గా చూస్తే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఫైనల్లీ చెప్పేది ఏంటంటే, డైరెక్టర్ పూజా కొల్లూరు డిడ్ అన్ ఓకే జాబ్. అండ్ సినిమా ఒరిజినల్ అంత గొప్పగా లేకపోయినా మంచి సినిమా, మంచి ప్లాట్ డ్రివెన్ స్టోరీ అండ్ మంచి పొలిటికల్ సెటైరికల్ మూవీ. యా, మీకు టైం ఉంటే ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్స్కి వెళ్ళి చూడండి. బట్ ఒకవేళ మీకు టైం లేదు, థియేటర్కి వెళ్ళే అంత ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మాత్రం అట్లీస్ట్ ఒరిజినల్ వర్షన్ నెట్ఫ్లిక్స్లో ఉంది, అది మాత్రం మిస్ అవ్వకండి, ఇట్స్ డ్యామ్ గుడ్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీకెండ్ ఫ్లిక్స్ రివ్యూ అండ్ ప్లీజ్ క్లిక్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్ ఆల్సో.